అందరినీ స్టేషన్ తరలించారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాం. మీరు రాబోయే వారం రోజుల్లో పోస్టులు పెంచాలని ఆర్థిక శాఖ జీవో జారీ చేయాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. సీఎం కేసీఆర్, హరీష్ రావు, విద్యా శాఖ సభ్యులు ఇద్దరికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణమే ఆర్థిక శాఖ జీవో జారీ చేసి పోస్టులను పెంచాలి. ఉపాధి సంఘాలు కూడా చీమకు పుట్టినట్టు కూడా కలిసిరారు. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఉపాధి సంఘాలు తక్షణమే వాళ్ళు ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి మిగతా పోస్టులు కలపాలి. అంటే మీ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ కాకుండా మీ ప్రమోషన్ ఎంత ముఖ్యమో, నిరుద్యోగ సంబంధించి పోస్టులు కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించిన పెద్దలకు, అలాగే మా 2017 టీఆర్టీ హెచ్డీ బ్యాచ్ ముఖ్యంగా వారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మన అభ్యర్థులందరూ ముగ్గుల దీక్షతో ఇంత దూరం వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ ఏపీ నుంచి కూడా మన తెలంగాణ విద్యార్థులు వచ్చి భారీస్థాయిలో విజయంతం చేశారు. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసుల లాఠీ చార్జ్ నిరసనగా రేపు ఎల్లుండి, రేపు ఇలాగ హాలిడే కాబట్టి ఆప్షనల్ రేపు ఎల్లుండి రెండు రోజులు బీఈడి బీడీ కళాశాల బంద్ కూడా పిలిపిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే మీరు పోస్టులు పెంచి భారీ సంఖ్యలో డీసీ వేయాలి. లేకుంటే చాలామంది అభ్యర్థులు నష్టపోతారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగి వచ్చి వెంటనే ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చి మరిన్ని పోస్టులు పెంచాలని డిమాండ్ మంచి గుంట అనుకున్నాం. రాష్ట్రం వచ్చినాక కూడా అడిగోస